నమస్తే వెల్కమ్ టు తిన్మా రివ్యూ ఇవాళ మూవీ రివ్యూకి వచ్చేసరికి అయితే కృష్ణ వింద విహారీ అనమాట సో బై మూవీ బాగుంది అండ్ కరెంట్గా రీసెంట్గా వచ్చిన మూవీస్లో జర మంచి నచ్చిన మూవీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైస్ చాలామంది టాక్ ఏమొస్తుందంటే ఇది అంటే సుందరానికి మూవీ ఉంది కదా నానిది సో అలానే ఉంది అనేసి అంటారు కాదు బై అది డిఫరెంట్ మూవీ అనమాట కాన్సెప్టు అండ్ ఈ మూవీలో డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట కొన్ని ఎలిమెంట్స్ ఏవైతున్నాయో రెండిట్లో కలిసి ఉన్నాయి కాబట్టి అందరు కంపారిజన్ చేస్తారు అది తప్పు అండ్ కమింగ్ టు మూవీకి వచ్చేస్తారు కదా బాయి మూవీ చాలా మంచిగా ఉంది అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్రా వర్గర్గా అంత ఏం లేదు సాంగ్స్ ఓకే సాంగ్స్ అనమాట అంత ఏమంటే క్యాచ్గా అనిపించలే అండ్ స్టోరీ ఏంటంటే బై సిబ్బుల్ ఏం లేదు ఒక సన్ ఉంటాడు ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనమాట సో జాబ్ కోసం అనేసి సిటీకి వస్తాడు వాళ్ళ బావ వాళ్ళతో వాళ్ళ బావతో పాటు ఉంటాడు అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్లో జాయిన్ అయినప్పుడు హీరోయిన్ పరిచయం అవుతుంది తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో అక్కడ నుంచి మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ ప్రపో ప్రపోజ్ చేస్తే ఇట్లా ఆమె ఇష్యూస్ బయటపడతాయి ఆ ఇష్యూస్ బయటపడ్డాక ఏదో ఒకటి వెనక్కి ముంగట్టు చేసి అవద్దం ఆడేసి అయితే ఫైనల్గా పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది అతలా మధ్యలో ఏ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి ఎలా మేనేజ్ చేస్తాడనేసి అయితే ఈ మూవీ అనమాట సో ఫ్యామిలీతో వాచ్ చేస్తున్న మూవీ అయితే మంచి మూవీ ప్రాబ్లం లేదు అండ్ దీనిలో మెయిన్గా ఇంకా చెప్పుకోవాలంటే రాధిక గారు అయితే మంచి యాక్టింగ్ చేశారు మదర్ క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ సెట్ అనమాట చాలామంది రివ్యూస్ కూడా అదే అంటారు నేను కూడా అదే అంటారు రాధిక క్యారెక్టర్ అయితే చాలా మంచిగా చేసింది ఆర్థడాక్స్ బ్రాహ్మణ్స్ ఫ్యా ఫ్యామిలీ లాగా బాగానే తీసారు అనమాట అండ్ స్టోరీ కొన్ని చోట్ల ఈ సీన్స్ బిస్కెట్ అయినాయి కొన్ని చోట్లయితే బిస్కెట్ అయినవి లేకపోతే మూవీ మాత్రం మంచిగా ఉండేది ఆ పనికిరాని సీన్ తీసేస్తే గుడ్ ఏంటంటే కాన్సర్ట్ మంచిగా ఉంది అండ్ రాధికా గారి యాక్టింగ్ బాగుంది వినయల కిషోర్ది కామెడీ అయితే బాగుంది లాస్ట్లో ఎండింగ్లో కూడా వినయల కిషోర్ కామెడీ కూడా పెట్టిర్రు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం కంటెంట్ పెట్టిర్రు అదొకటి మంచిగా అనిపించింది నాకు అండ్ బ్యాడ్ థింగ్స్ వచ్చేసరికి కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయన్నమాట భావి ఈ సీన్ అవసరమా అన్నట్టు అనిపించింది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఫైవ్ సీన్స్ ఎందుకు పెడతారు నాకు అర్థం కాలేదు కొన్ని చోట్ల ఫైవ్ సీన్స్ పెట్టారు అండ్ మళ్ళీ ఎవరైతే హీరోయిన్ ప్రీవియస్గా లవ్ చేసిన వాళ్ళు ఎవరైతే క్యారెక్టర్ ఉంటాడో వాన్ని రిపీటెడ్గా చూపించారు అది అవసరమే లేకుండే ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినాక చాలామంది వదిలేస్తారు మళ్ళీ దానికే పట్టుకోవడం అనేసి నాకు ఇర అర్థం కాలే అన్వాంటెడ్ సీన్ లాగానే అనిపించింది ఫైట్ సీన్ లేకపోయింటే ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది ఓవరాల్గా మూవీ గురించి చెప్పుకోవాలంటే పోయి మూవీ చాలా మంచిగా ఉంది ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కొన్ని పాయింట్స్ పక్కా పెడతాయి అండ్ కమింగ్ టు స్టోరీ కాన్సెప్ట్ చాలా మంచిగా ఉంది డైరెక్షన్ మంచిగా ఉంది అండ్ స్క్రీన్ ప్లే నాకు అది ఓకే అనిపించింది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రేటింగ్స్ అనమాట ఫైనల్గా నేను రేటింగ్ ఇచ్చేది మాత్రం ఒకటే పోయి త్రీ స్టార్స్ ఇస్తా ఫైవ్కి బాగుంది రెండు మూడు సార్లు వచ్చి ఫ్యామిలీతో ప్రాబ్లం ఏం లేకుండా సో భయ మీ ఒపీనియన్ ఏంది నా రివ్యూ మీద అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉండేలా కింద కామెంట్ చేయండి మా టీమ్ మా టీమ్ ఏదైతే ఉందో మీకు రిప్లై చేస్తుంది బై ఈ వీడియోకి అయితే నెక్స్ట్ నెక్స్ట్రా కలుసుకుందాం ఇంకొక మూవీ రివ్యూతో